ఓం నమో వెంకటేశాయ. శతమానం భౌతిక కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే ఆ శ్రీనివాసుని మంగళాశీస్సులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. సిహాధ్యాసిత వక్షసం సిత చేతన మందారం శ్రీనివాస మహం భజే శ్రీనివాసం అహం భజే. మా బాబు జగదీశుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ సరస్వతి, నాన్న శ్యామ సుందర్ కాకినాడ నుండి వ్రాస్తున్నారు. మా మనుమడు యోగ ప్రజ్వలకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ నానమ్మ సరోజ తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. మా పాప యశ్వికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ కామాక్షి, నాన్న వంశీకృష్ణ, అన్నయ్య హెస్వంత్ వ్రాస్తున్నారు. మా పాప మేఘనకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సరస్వతి, నాన్న వినయ్ కుమార్, సోదరుడు సందీప్ కర్నూలు నుండి వ్రాస్తున్నారు. అమెరికాలో ఉంటున్న మా మనుమడు నాగ ధృవిక్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తాతయ్యలు శ్రీధర్, కృష్ణమూర్తి, అమ్మమ్మ వ్రాస్తున్నారు. మా పాప హేమ సాత్వికకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లత, నాన్న పవన్ కుమార్, మేనమామ వ్రాస్తున్నారు. మా బాబు శ్రీకర్ ఆదిత్యరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ జ్యోతి, నాన్న సత్యనారాయణ వ్రాస్తున్నారు. మా పాప గణేష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తన్వి, సరయు, ప్రజ్వల్, పల్లవి వ్రాస్తున్నారు. మా మనుమడు చిన్నుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ వినోదలక్ష్మి, నానమ్మ పార్వతమ్మ, తాతయ్యలు వ్రాస్తున్నారు. మా బాబు దక్షిణామూర్తికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి నాగలక్ష్మి, తండ్రి శివకుమార్ అనంతపురం నుండి కోరుతున్నారు. మా బాబు స్కందాకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ అఖిల, నాన్న సంతోష్ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోవిందుని శుభాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆజురసి విశ్వాజురసి సర్వాజురసి సర్వమాజురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా బాబు కుశల్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ మోహన్, కవిత, చంద్రశేఖర్ వ్రాస్తున్నారు. మా పాప జ్ఞానవికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తిరుచానూరు నుండి పిన్నమ్మ కామాక్షి, బాబాయ్ వంశీకృష్ణ వ్రాస్తున్నారు. మా మేనల్లుడు అద్విక్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అత్తయ్యలు, మామయ్యలు కోరుతున్నారు. మా బాబు శ్రీకర్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ రాజలక్ష్మి, నాన్న బిశ్వజిత్ దాస్ విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా లిఖిత్ సాయి, లిఖిత సాయిలకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ సోదరి పవిత్ర, తల్లిదండ్రులు రాధ, సుధాకర్ వ్రాస్తున్నారు.
మా బాబు సాయిపూర్ణ చంద్రకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు లక్ష్మీ రాధ చెన్న కృష్ణయ్య కోరుతున్నారు. మా పాప జోష్నారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ మల్లిపూడి నుండి అమ్మ నాగ లలిత నాన్న సత్యనారాయణ వ్రాస్తున్నారు. మా శ్రీహంష్ హేమాన్సితకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ ఝాన్సీ తాతయ్య అమ్మమ్మ పెద్దపల్లి నుండి కోరుతున్నారు. మా మనుమడు గగన్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తాతయ్య కృష్ణారావు నానమ్మ సుశీల తల్లిదండ్రులు వ్రాస్తున్నారు. మా మనుమరాలు శాన్వికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ మైసూర్ నుండి నానమ్మ రాజమ్మ తాతయ్య మహాదేవ్ కోరుతున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య నిర్మలుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్యా అగుంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. మా జోష్ణ తేజలకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లి హరిప్రియ తండ్రి శ్రీహరి కడప నుండి వ్రాస్తున్నారు. మా బాబు ప్రణీత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అనంతపురం నుండి పిన్నమ్మ రమ్య బాబాయ్ నాగిరెడ్డి కోరుతున్నారు. మా పాప ఆరాధ్యకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు రమ్య ఆదిత్య వ్రాస్తున్నారు. మా కీర్తికకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ కరీంనగర్ నుండి వైశాలి సరళ ఆంజనేయులు వ్రాస్తున్నారు. మా బాబు ప్రణవ్కు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ హోస్పేట నుండి అమ్మ శ్వేత నాన్న భాస్కర్ వ్రాస్తున్నారు. మా బాబు ఇషాన్ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ జయసుధ నాన్న లోకనాథ్ అనంతపురం నుండి కోరుతున్నారు. మా బాబు ఛాత్రిక రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు సోదరుడు బెంగళూరు నుండి వ్రాస్తున్నారు. మా ఆశ్రితరాజ్ సత్యరాజులకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తాతయ్య పైడిరాజు బామ్మ సత్యవతి విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా ఈశనుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు అస్విత ప్రదీప్ కుమార్ హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా బాబు ఉజ్వల్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ కల్పన నాన్న లక్ష్మీపతి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను సప్తగిరీశుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా పాప దివ్యశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ దేవిక అన్నయ్య చైతన్య వ్రాస్తున్నారు. మా బాబు ఈశ్వరుకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు ఉమాదేవి నారాయణ కోరుతున్నారు. మా పాప భావనశ్రీకి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లీలాప్రియ నాన్న దినేష్ బెంగళూరు నుండి కోరుతున్నారు. మా పాప అస్మితకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ రేవతి నాన్న వెంకట నారాయణ తమ్ముడు ఆదర్శ్ కోరుతున్నారు. మా బాబు మౌనిత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ నాగిరెడ్డి మోక్షిత్ ఫణీంద్ర లాస్య వ్రాస్తున్నారు. మా బాబు దేవేష్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సుజాత నాన్న సుబ్రహ్మణ్యం అక్కయ్య స్నేహ వ్రాస్తున్నారు. మా బాబు అఖిల్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు రమ్య కృష్ణ చైతన్య కోరుతున్నారు. మా పాప దేదీప్యకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ కాకినాడ నుండి అమ్మ లావణ్య నాన్న నరేంద్ర కుమార్ రాస్తున్నారు.
మా బాబు జశ్వంత్కు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు రాజు రామలక్ష్మి అక్కయ్య వ్రాస్తున్నారు. మా మనుమరాలు కృష్ణేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తాతయ్య వెంకటేశ్వరరావు అమ్మమ్మ చంద్రావతి గొల్లవెల్లి నుండి వ్రాస్తున్నారు. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అంజనాద్రి వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈనాడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వారందరికీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ కృపా కటాక్షములు లభించాలని ప్రార్థిస్తూ ఓం రుద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయం నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః. మా పాప హాసినికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ రేఖారాణి నాన్న కిషోర్ రాస్తున్నారు. మా లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా అబ్బాయి అనిరుధకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మి నాన్న కుమార్ సోదరుడు చెన్నై నుండి కోరుతున్నారు. మా కుమారుడు శివకుమార్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ నెల్లూరు నుండి తల్లిదండ్రులు దేవి గణేష్ వ్రాస్తున్నారు. మా మనుమడు బాలరెడ్డి నాథుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తిరుపతి నుండి నానమ్మ గృహలక్ష్మి అమ్మ కృష్ణవేణి నాన్న శివరామకృష్ణ వ్రాస్తున్నారు. మా అబ్బాయి సాయి చంద్రశేఖర్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు లక్ష్మి ఆదిత్య శంకర్ రాజమండ్రి నుండి వ్రాస్తున్నారు. మా కుమారుడు మణికంఠకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అర్జువేణి నాన్న గోవిందు విశాఖపట్నం నుండి వ్రాస్తున్నారు. మా అబ్బాయి భాస్కర్ గుప్తకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ పద్మ నాన్న రాము కొత్త వలస నుండి కోరుతున్నారు. మా మల్లమ్మకు జన్మదిన శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా కుమారుడు కృష్ణ ప్రద్యుమ్నకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు సోదరి హైదరాబాద్ నుండి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈరోజు జన్మదినము జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఓం మర్మాణి తే వర్మభిశ్చాదయామి సోమస్త్వా రాజామృతేనాభివస్తాం ఉరోర్వరీయో వరిమస్తే అస్తు జయంతం త్వా మనుమదంతు దేవాః యత్ర బాణా సంపతంతి కుమారా విశిఖా ఇవ ఇంద్రో నస్తత్ర వృత్రః విశ్వాః శర్మ యచ్ఛతు. మా కుమారుడు శ్రీ కళ్యాణుకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ చంద్రకళ నాన్న రాధాకృష్ణ వ్రాస్తున్నారు. మా కుమార్తె శశికళ రేవతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ కమల నాన్న వెంకటేశన్ భర్త దినేష్ వ్రాస్తున్నారు. మా మనుమరాలు కళ్యాణికి జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ తాతయ్య చంద్రమౌళి అమ్మమ్మ వెంకట రమణమ్మ వ్రాస్తున్నారు. మా శ్రీవారు రాజాకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భార్య మాధురి విజయనగరం నుండి కోరుతున్నారు. మా గోపాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ సురేంద్ర కడప నుండి వ్రాస్తున్నారు. మా విజేతకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ ఐశ్వర్యలక్ష్మి ఆరాధ్య కదిరి నుండి వ్రాస్తున్నారు. మా నాగేంద్ర బాబుకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా శ్రీవారు జయరాజ్ గౌడ్కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భార్య లావణ్య కుమార్తె లక్ష్మి మితేష్ వ్రాస్తున్నారు. నా శ్రీమతి శ్యామలకు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భర్త రాజేశ్వర్ తల్లిదండ్రులు కోరుతున్నారు. మా శ్రీవారు దామోదరన్కు జన్మదిన శుభాకాంక్షలను అందించమంటూ భార్య రాజేశ్వరి కుమార్తె కుమారుడు వ్రాస్తున్నారు. నా శ్రీమతి శిరీషకు జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త గణేష్ ప్రసాద్ కుమారుడు అభినవ్ వ్రాస్తున్నారు. మా అక్కయ్య విజయలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలను అందించండి అంటూ తమ్ముడు నాగవెంకటరమణ జ్యోతి జగ్గారావు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను తిరుమల వాసుని దివ్యాశీస్సులను అందజేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వీరందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క
అనుగ్రహం పరిపూర్ణంగా లభించుగాక అని ప్రార్థిస్తూ ఓం యమాదిత్య అగుంశుమాప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః. మా విజయలక్ష్మి సతీష్ కుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు స్నేహితురాలు అపర్ణ వ్రాస్తున్నారు. మా అమ్మ యామిని అల్లుడు దాములకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ వసంత నాన్న సుబ్రహ్మణ్యం బెంగళూరు నుండి కోరుతున్నారు. మా మాధవి శ్రావణ్ కుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అత్తమ్మ ధనలక్ష్మి మామయ్య రవీందర్ కోరుతున్నారు. మా గీత నరసింహలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ రాజమండ్రి నుండి అమ్మ గౌరీదేవి నాన్న కొండలరావు రాస్తున్నారు. మా తల్లిదండ్రులు సంధ్యాలక్ష్మి రమేష్ శర్మలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారులు ఆరుష్ అయాన్ష్ రాస్తున్నారు. మా అమ్మాయి మమత అల్లుడు నరసింగరావులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ లక్ష్మి మనోజ్ కుమార్ శ్రీలత రాస్తున్నారు. మా సంధ్యారాణి సంతోష్ కుమార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ సూర్యనారాయణ సావిత్రి హైదరాబాద్ నుండి కోరుతున్నారు. మా తల్లిదండ్రులు పద్మ శ్రీనివాసులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తె మానస అల్లుడు హరీష్ రాస్తున్నారు. మా తల్లిదండ్రులు అర్చన ఆదిశంకర్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ కుమారులు దర్శన్ శ్రీమంత రాస్తున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నిలిగిని శుభాశీస్సులను అందిస్తున్నా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం శ్రదస్మై నరో వచసే దధాత నయదా ఆశీర్దాదం పాతే వామమస్నుతః పుమాన్ పుత్రో జాయతే విందతే వస్వధా విశ్వాహారపయే దత గృహే వామమద్య సావితర్వామముష్వో దివే దివే వామమస్మభ్యగ్నే సావీ వామస్య హి క్షయస్య దేవ భూరే రయా ధియా వామ భాజస్యామ. మా తల్లిదండ్రులు వరలక్ష్మి త్రినాథులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు నందకిషోర్ కుమార్తె రమ్య అల్లుడు సంతోష్ వ్రాస్తున్నారు. మా రాణి సత్యనారాయణలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అన్నయ్య కృష్ణారావు వదిన నిర్మల సికింద్రాబాద్ నుండి వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు పద్మావతి వెంకటేశ్వర్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారులు శివరామకృష్ణ సాయి రామకృష్ణ కొత్తకోట నుండి వ్రాస్తున్నారు. మా అమ్మ నర్సరత్నం నాన్న కృష్ణగుప్తలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమారులు కిరణ్ కుమార్ నరేంద్ర కుమార్తె విజయలక్ష్మి వ్రాస్తున్నారు. మా మధు భగవాన్ కృష్ణులకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ ఉత్తరప్రదేశ్ నుండి రాము మోను మాన్య మహి బ్రిజ్ వ్రాస్తున్నారు. మా భాగ్యలక్ష్మి సీతారామ శర్మలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ తల్లిదండ్రులు నాగవేణి శ్యామ సుబ్రహ్మణ్యం వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు శాంతమ్మ వీరయ్యలకు పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుమారుడు సతీష్ కుమార్తెలు కోరుతున్నారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను పునరీకాక్షుని దివ్యాశీస్సులను అందజేస్తున్నా. ఈనాడు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి దంపతులందరికీ ఆది దంపతులైన ఆ పద్మావతి వెంకటేశ్వర స్వాములు ఇరువురి యొక్క పరిపూర్ణ కటాక్షం కలగాలని కోరుకుంటూ అంజలౌ పూర్ణ పాత్రమానయతి రేత ఏవాస్యాం ప్రజాం దధాతి ప్రజయా హి మనుష్యః పూర్ణః ముఖం విమృష్టే అవభృతస్యైవ రూపం కృత్వా తిష్ఠతి. చూసారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజు క్వాలిటీ ఉన్న కలరు ఫోటోను మా ఆన్లైన్ వెబ్సైట్కు 15 రోజుల ముందుగా మాత్రమే పంపవలను. మీరు పంపించవలసిన ఫోటోను కేవలం ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. మా వెబ్సైట్
www.svbcttd.com ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో కూడా వీక్షించగలరు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కి ఆసక్తిగల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు now.